రోజు పెడన నాలుగు నియోజకవర్గ నాలుగు మండలాల నుంచి బొండుమల్లి పృథ్వెన్ను గూడూరు పెడన రూరల్ మండలాల నుంచి వచ్చిన పెద్దలందరికీ ఉన్నతములందరికీ ఆడపడుచులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సభకి ప్రత్యేకించి తెలుగుదేశం మద్దతుదారులు పెద్దలు నాయకులు మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతున్నందుకు మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్రం చాలా ప్రత్యేక స్థితిలో ప్రత్యేక పరిస్థితుల్లో ఉంది. ఒక సభ జరపాలంటే కూడా చాలా అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లోకి అడుగు పెట్టాలంటేనే పాస్పోర్టు వీసా తీసుకొని వచ్చే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కానీ మన దేశం కాబట్టి లెక్క చేయమనుకోండి, చిన్న వాళ్ళని ఎవరిని మేము మర్చిపోం, మనసులో పెట్టుకుంటాం, ఎవరిని మర్చిపోం. ప్రజాప్రతినిధులు కూడా ఇళ్లలో ఇంటి ముందు నుంచి జన సైనికులు వెళ్ళకూడదు. రోడ్ల మీదకి ప్రజాప్రతినిధులు వస్తే, స్థానిక ప్రజాప్రతినిధులు వస్తే అందరూ చుట్టుపక్కల లేచి నుంచొని సాల్యూట్ చేయాలనే ఇక్కడ సంస్కృతి ఉందంట. తీసేద్దాం త్వరలోనే, త్వరలోనే తీసేద్దాం. విపరీత కాలే వినాశ బుద్ధి అంటాం కదా, పోయేటప్పుడు ఇలాంటి బుద్ధులే వస్తాయి. అందరూ గురించి వైసీపీ గురించి మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అంటే కోకొల్లలో సమస్యలు మంచి మాకి నవరత్నాలు అని చెప్పారు, ఇల్లు ఇచ్చేస్తామని చెప్పారు. ఇవన్నీ వింటా ఉంటే చిన్నప్పుడు నేను నెల్లూరులో ఉండేటప్పుడు వీళ్ళ పథకాలు ఎలా ఉన్నాయి, వైసీపీ పథకాలు ఎలా ఉన్నాయని ఇది మధ్యాహ్నం గుర్తొచ్చింది. స్పీచ్ ప్రిపేర్ అవుతా ఉంటే నెల్లూరులో మేము ఉంటున్నప్పుడు సందులోకి మనిషి వచ్చేవారు బొమ్మ నమ్ముకుంటూ, బొమ్మ రూపాయి పోవాలా, బుట్ట రూపాయి పోవాలా, తట్ట రూపాయి పోవాలా. చిన్నప్పుడు మాకు బొమ్మలు ఇస్తాం కదా, మమ్మల్ని అడిగేవాడిని అమ్మమ్మ వాళ్ళు రూపాయి పోవాలకి అన్ని ఇచ్చేస్తారంటే వెళ్ళి కొనుక్కుందాం అంటే మా అమ్మ ఎప్పుడు నన్ను తిట్టేది, వాళ్ళ అన్నలు చెప్తారు నువ్వు నమ్మకం తెలు. కానీ నేను ఒకరోజు చాలా సంవత్సరం రోజులు చూసిన తర్వాత వెళ్ళాను, వెళ్ళి మా అమ్మ పోరా పోరి పోరి మా అమ్మ దగ్గర నుంచి ఒక రూపాయి రూపాయి నెల తీసుకొని బొమ్మలు కొనుక్కుందామని వెళ్తే అతను అనౌన్స్మెంట్కి అక్కడ అమ్మేదానికి సంబంధం లేదు. మన వైసీపీ నవరత్నాలులాగా వైసీపీ నవరత్నాలు చెప్పింది ఒకటి, వెళ్ళి కొన్ని అబ్బాయిని అడిగా ఈ రూపాయికి రూపాయి నరన్నావు కదా అని చెప్పి నేను మొత్తం కూర్చొని ఈ బొమ్మ ఇవ్వండి, ఈ బొమ్మ 4 రూపాయలు అంట. మరి ఏది రూపాయి నరకిస్తామంటే ఏది రూపాయి నరకలేదు, రావడానికే మనకి దగ్గర రప్పించుకోవడానికే రూపాయి నర స్ట్రాటజీ. ఈ జగన్ కూడా వైసీపీ వాళ్ళు కూడా రూపాయి పావుల స్ట్రాటజీ ఏంటంటే ఓట్లు వేయించుకోవడానికి రూపాయి పావుల స్ట్రాటజీ. రూపాయి పావుల ప్రభుత్వం ఇది, రూపాయి పావుల ప్రభుత్వం ఇది. ఇది గత కొన్ని రోజులుగా మనందరం మొన్న మాజీ పార్లమెంటేరియన్ కొనకళ్ళ నారాయణ గారిని కలిసినప్పుడు ఒకటే గుర్తొచ్చింది, మన ఈ మధ్యన ప్రధానమంత్రి గారు కూడా ఆంధ్రప్రదేశ్ విభజన గురించి పాత పార్లమెంట్లో కొత్త పార్లమెంట్కి వెళ్ళబోయే ముందు ఆయన ఉదహరించిన సంఘటన, ఇది చాలా చీకటి రోజు ప్రజాస్వామ్యానికి. ఆంధ్రప్రదేశ్ని విభజించిన తీరు చాలా చీకటి రోజుగా ఆయన వివర్ణించారు. ఆ రోజు నాకు గుర్తొచ్చింది, కొనకళ్ళ నారాయణ గారిని ఆయన మీద దాడి చేస్తే కొంతమంది ఎంపీలు నాకు చాలా చాలా బాధ కలిగింది. ఆ రోజు నేను తెలుగుదేశం మద్దతు ఇవన్నీ నేనేం అనుకోలేదు, కానీ నా సాటి ఆంధ్రుడి మీద, నా సాటి తెలుగువాడి మీద చేయి పడింది.